నేను మీ పరశురామ్. ఈరోజు మనం బాటసింగారం ఫ్రూట్ మార్కెట్ కి వచ్చాం. ఇక్కడ ఏమేం ఫ్రూట్స్ దొరుకుతాయి, ఎక్కడ నుండి తెస్తారు, ఎక్కడ అమ్ముతారు అండ్ ప్రైసెస్ ఎట్లా ఉంటాయి అని ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకుందాం రండి. సీజన్ లా ఎప్పటి నుంచి అంటే జనవరి నుంచి మే వరకు వాటర్ మిల్లన్ అమ్ముతా. దాని తర్వాత జామకాయ అమ్ముతా. వాటర్ మిల్లన్ మన తెలంగాణ ఎక్కడెక్కడ ఉందో అక్కడి నుంచి వచ్చేస్తాయి ఈ మార్కెట్ కు. ఈ జామకాయ అయితే మొత్తం ఆంధ్ర నుంచి వస్తుంది. రేటు మాత్రం ఏమీ లేదు, రేటు చాలా డౌన్ ఉంది. రేట్ మరి జామకాయలలో పురుగు వస్తుందని చెప్పేసి మేము 600 చెప్తే వాళ్ళు 400 500 అడుగుతుంది. అట్లా రైతుకు లాసే ఉంటుంది. అందులో బయట అమ్మేటోళ్ళు కూడా 80 రూపాయలు అమ్మితే వాళ్ళకి ఏమైనా గిట్టుబాటు అవుతుంది. ఒక బాక్స్ తీసుకురానుకో 4 కిలోలు 5 కిలోలు వేస్టేజ్ వెళ్తుంది వాళ్ళకి. దాన్ని బట్టి వాళ్ళు రేటు తక్కువ అడుగుతారు. అందుకే మాల్ ఆగింది వాళ్ళ, లేకుంటే మంచి రేట్ అమ్ముతాయి. 600 650 అమ్ముతాయి. ఓన్లీ ఇప్పుడు మీరు లోకల్ జామకాయలు అమ్ముతారా, వేరే స్టేట్స్ నుంచి వస్తాయి? ఎక్కడి నుంచి వచ్చినా అమ్ముతాం. మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ అటు నుంచి కూడా వస్తాయి. ఆంధ్ర, ఊజువీడు, సత్తుపల్లి, జంగారెడ్డిగూడెం ఎటు నుంచి వచ్చినా అమ్ముతాం. ఇది ప్లమ్స్ ఇప్పుడు వస్తున్నాయి మాకు. ప్లమ్స్ షిమ్లా నుంచి వస్తాయి, హిమాచల్ ప్రదేశ్ మళ్ళా కుల్లు మనాలి నుంచి వస్తాయి, అలా ఇప్పుడు కాశ్మీర్ నుంచి వస్తున్నాయి. అన్ని ప్లమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు సీజన్ ఉంది, ఫుల్ సీజన్ నడుస్తుంది ఇప్పుడు. ఓన్లీ ఇది ఒక ఫ్రూట్ అమ్ముతారా, ఇంకేమైనా అమ్ముతారా? అన్నీ అమ్ముతాయి. యాపిల్స్ కూడా వస్తాయి. దీని తర్వాత యాపిల్స్ వస్తాయి, ఇండియన్ పియర్స్ వస్తుంది, మ్యాంగోస్ వస్తున్నాయి, అన్నీ వస్తాయి. ఎక్కడ నుండి వస్తాయి అవి? మ్యాంగోస్ ఇవి ఉత్తర యూపీ నుంచి వస్తాయి, లక్నౌది. అది కూడా అక్కడ నుంచి యూపీ నుంచి లక్నౌ నుంచి ఢిల్లీ పోతాయి, ఢిల్లీ నుంచి ఇక్కడ వస్తుంది. మరి ఇంకా లోకల్గా ఏమైనా ఫ్రూట్స్ వస్తాయి ఇక్కడికి? లోకల్ ఫ్రూట్స్ అంటే ఇది లోకల్ది మ్యాంగోస్ ఉంటుంది ఉంటుంది. అది సీజన్ అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. మొత్తం సీజన్ కంప్లీట్గా అయిపోయింది. థ్యాంక్ యూ. ఏం ఫ్రూట్స్ అమ్ముతారన్న మీరు? నేను వాటర్ మిల్లన్ గోవా. ఎక్కడి నుంచి వస్తారన్న? ఐ మీన్ ఎక్కడి నుంచి వస్తాయి? మహారాష్ట్ర, ఇందర్పూర్, పండర్పూర్ అక్కడి నుంచి వస్తాయి. ఇక్కడ రెండు వెరైటీలు ఉంటాయి. ఇదేమో తైవాన్ పింక్ అంటారు, అదేమో లోకల్ జామకాయ, ఇదేమో ఆంధ్ర నుంచి వస్తుంది. ఆంధ్ర తైవాన్ పింక్ ఎక్కడి నుండి వస్తాను? అదే మహారాష్ట్ర నుంచి. ఓకే, ఇక్కడ ఫ్రూట్స్ మొత్తం ఎక్కడెక్కడ నుంచి వస్తున్నాయి, ఏ స్టేట్ నుండి వస్తాయి? మహారాష్ట్ర నుంచి వస్తున్నాయి, ఆంధ్రప్రదేశ్, ఇంకా రెండు స్టేట్స్ నుండి. రెండు రెండు ఆంధ్రప్రదేశ్ అంటే రాయలసీమ, ఆంధ్ర, మహారాష్ట్ర. ఓకే, ఎట్లా ఉంటాయన్న ప్రైజెస్? ఎట్లా ఉంటాయి మీకు ప్రైజెస్ అంటే 300 నుంచి 700 వరకు నడుస్తుంది. 700. ఓకే, మళ్ళీ రీటైల్గా ఎవరు తీసుకుంటారన్న ఎక్కువ? సిటీలో షాప్లో వాళ్ళు తీసుకుంటారు సార్, సూపర్ మార్కెట్ వాళ్ళు షాప్లో తీసుకుంటారు, రీసేల్ అమ్ముకుంటారు వాళ్ళు. సూపర్ మార్కెట్ గట్ల ఇక్కడ నుండే సప్లై అవుతుంది? ఇక్కడ నుంచి అవుతుంది సూపర్ మార్కెట్, ఇక్కడ నుంచే సప్లై అవుతుంది. వాళ్ళకు కూడా మీడియేటర్ ఉంటారు మధ్యలో, వాళ్ళు సప్లై చేస్తారు.
ఇయర్స్ నుండి ఈ బిజినెస్ చేస్తున్నారు 25 ఇయర్స్ 25 ఇయర్స్ చాలా ఎక్స్‌పీరియన్స్ ఉంది అయితే చాలా ఎక్స్‌పీరియన్స్ ఏమేం ఫ్రూట్స్ అమ్ముతారు మీరు ఎక్కువ దానిమ్మ ఓకే ద్రాక్ష మ్యాంగో ఓకే ఎక్కడ నుండి చేస్తారు భయ్యా దానిమ్మ గాని ద్రాక్ష గాని మ్యాంగో గాని దానిమ్మ అయితే షోలాపూర్ కలాద్గి కర్ణాటక గుజరాత్ మళ్ళా రాజస్థాన్ ఇక్కడ నుంచి వస్తది ఏక నంబర్ క్వాలిటీ వస్తది ఓకే మరి మిగతా ఫ్రూట్స్ ఎక్కడ నుండి వస్తాయి మిగతాంటే ద్రాక్ష కర్ణాటక మహారాష్ట్ర ద్రాక్ష గిట మ్యాంగో అంటే లోకల్ తెలంగాణ ఆంధ్ర మ్యాంగో ఎక్కువ ఇక్కడ ఎక్కువ ఉంటాయి ఓకే ఇంకా ఈ మార్కెట్ ఎట్లా నడుస్తుంది పర్వాలే మంచిగా నడుస్తుంది అట్లా ఏం లేదు కొంచెం ఇబ్బంది అవుతుంది కానీ నడుస్తుంది ఓకే ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి మీరు ఏమేమంటే ఇక అక్కడ నుంచి ఫెసిలిటీస్ దూరం నుంచి వస్తారు కదా జనాలు వాళ్ళకు కొంచెం ఎక్కువ ఒక 40-50 కిలోమీటర్ 60 కిలోమీటర్ నుంచి ఇక్కడ వస్తారు జనాలు వాళ్ళకు కొంచెం ఇబ్బంది అవుతుంది ఇక్కడ హయాత్ నగర్ ఇక్కడ ఉంటే మార్కెట్ మంచిగా ఉంటుండే కానీ కానీ పర్వాలే గవర్నమెంట్కి ఏంటంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ అక్కడ కొత్తపేటలో ఉండే కదా అక్కడ హాస్పిటల్ కడుతురు అది మంచి పద్ధతి అది మంచిగా అది జనాల గురించి హాస్పిటల్ స్పెషాలిటీ హాస్పిటల్ కడుతురు మంచిగానే అది ఇప్పుడు దాని గురించి ఇక్కడ వచ్చారు ఇక్కడ పర్వాలే ఏమంతా ఏం లేదు కానీ గవర్నమెంట్గా చూసి చేస్తుందో అట్లా ఏం లేదు కానీ ఇప్పుడు ఫెసాలిటీ కొంచెం చేస్తే బాగుంటుంది ఇప్పుడు చేస్తుంది ఇప్పుడు కోహిడాల మార్కెట్ అయితే మంచిగా ప్రభాస్ గారు ఎన్ని ఇయర్స్ నుండి ఈ బిజినెస్ చేస్తున్నారు నేను 5 ఇయర్స్ నుంచి చేస్తున్నా అన్న 5 ఇయర్స్ నుండి ఏమేం ఫ్రూట్స్ అమ్ముతారు బ్రో అన్న మేము యాపిల్ కివి డ్రాగన్ ఓకే ఇంపార్టెంట్ ఆల్ ఇంపార్టెంట్ ఫ్రూట్స్ సేల్ చేస్తాం అన్న హెల్దీ ఫ్రూట్స్ ఓకే ఎక్కడ నుంచి చేస్తారు భయ్యా మీరు ఇది సమ్ అనదర్ కంట్రీస్ నుంచి మనకు ఎక్స్పోర్ట్ అయితే ఓకే ఇక్కడ నుంచి మనం ఇక్కడ కమిషన్ ఏజెంట్లం ఓకే మనం దాని నుంచి మనము పబ్లిక్ కు సేల్ చేస్తాం పబ్లిక్ సేల్ చేస్తాం ఏ కంట్రీస్ నుండి ఎక్స్పోర్ట్ అవుతాయి మనకు న్యూజిలాండ్ ఓకే సౌత్ ఆఫ్రికా సౌదీ అరేబియా ఓకే అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి మనకు సేల్ అయితే అన్న ఓకే న్యూజిలాండ్ నుండి ఏం ఫ్రూట్స్ వస్తాయి బ్రో యాపిల్ న్యూజిలాండ్ యాపిల్ కాశ్మీర్ నుండి కూడా వస్తాయన్నా కాశ్మీర్ సౌత్ ఆఫ్రికా నుంచి డిఫరెంట్ కంట్రీస్ నుంచి డిఫరెంట్ టైప్ ఆఫ్ యాపిల్స్ మనకి ఇక్కడ ఎక్స్పోర్ట్ అయితే దాన్ని మనం పబ్లిక్ కు సేల్ చేస్తాం అంతే ఏ కంట్రీ నుంచి ఏమేమి ఫ్రూట్స్ వస్తాయి ఏ స్టేట్ నుండి ఏమేమి ఫ్రూట్స్ వస్తాయి బ్రో ఇక ఫ్రూట్స్ అంటే మనకి ఎక్కువగా ఇది యాపిల్ ఎక్కువ ఇదైతుంది మన దగ్గరికి ఇక మనకు డ్రాగను సమ్ కీవీ సమ్ ఫ్రూట్స్ ఇక మనకు అవైలబుల్గా ఉంటాయి బ్రదర్ సౌత్ ఆఫ్రికా కీవీ నుంచి సౌత్ ఆఫ్రికా కీవీ సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికా లోకల్ ఏముండే లోకల్ ఫ్రూట్స్ ఏముండవు అన్న మొత్తం ఆల్ ఇంపార్టెంట్ ఫ్రూట్స్ గారు ఎన్ని ఇయర్స్ నుండి ఫ్రూట్స్ బిజినెస్ చేస్తున్నారు మేము మార్కెట్లో ఉండబట్టి 20-25 సంవత్సరాలు అవుతుంది ఓకే బిజినెస్ చేయబట్టి 15 సంవత్సరాలు అవుతుంది 15 సంవత్సరాలు ఓకే ఏం ఫ్రూట్స్ బిజినెస్ చేస్తారు మీరు అంటే వాటర్ మెలన్ పపాయ వస్తుంది జామకాయలు వస్తాయి మళ్ళీ లడ్డు ఖర్బుజా ఓకే దానిమ్మకాయలు వస్తాయి ఓకే ఎక్కడ నుండి తెస్తారు ఇవన్నీ ఇవన్నీ కర్ణాటక మహారాష్ట్ర నల్లగొండ నుంచి గద్వాల్ మహబూబ్ నగర్ నుంచి వస్తాయి అనంతపురం కూడా వస్తాయి అనంతపురం నుండి ఏ ఫ్రూట్స్ వస్తాయి అనంతపురం నుంచి వాటర్ మెలన్ లడ్డు ముసంబి మామిడికాయ అన్నీ వస్తాయి అక్కడ నుంచి ఓకే ఇక్కడ నుండి ఎక్కడ సప్లై చేస్తారు ఓన్లీ సిటీ అయినా మళ్ళీ బయటకి ఎక్కడికైనా ఏం లేదు ఇక్కడ సిటీలోనే అయిపోతాయి సిటీలోనే ఓకే ప్రైసెస్ ఎట్లా ఉంటాయి ఇప్పుడు రేట్ అంటున్నారు అది రేట్ అయిపోతుంది ఇది 20-25 రూపాయల వరకు అమ్ముతుంది లడ్డు ఖర్బూజా అయితే 25-30 రూపాయల వరకు అమ్ముతుంది ఇంకా ఏం ఫ్రూట్స్ వస్తాయి ఇక్కడికి అన్ని ఫ్రూట్స్ వస్తాయి ఇక్కడ ఆల్ ఫ్రూట్స్ మార్కెట్ అన్ని అన్ని ఫ్రూట్స్ మొత్తం ఇక్కడే వస్తాయి రాష్ట్రకి వస్తుంది ఇది తైవాన్ పింక్ అంటారు ఇలా వైట్ ఉంటుంది పింక్ ఉంటుంది
ఇంకోటి మనకు లోకల్ సరుకు వచ్చేసి అనంతపూర్ ఇట్ సైడ్ ఆంధ్రకి వెళ్ళి వస్తుంటుంది. అదేమో లోకల్ పింక్ అంటారు, ఇదేమో తైవాన్ పింక్ అంటారు. మనకు ఫస్ట్ ఇది రాయపూర్కి వెళ్ళి వచ్చేది, తర్వాత దాని సీడు ఇక్కడ మన మహారాష్ట్రలో ఎక్కువ వేసారు. మన లోకల్ అగిన ఉంది, మన కరీంనగరు, మన వచ్చేసి నూజివీడ్ల వస్తుంది. ఇదేంటంటే బీపీ షుగర్ పేషెంట్లకు జర మంచిగా ఉంటుంది. దానివల్ల ఇక్కడ నుండి అంతే, ఇక సిటీలనే మొత్తం బయటికి వెళ్ళి మహారాష్ట్రకి వెళ్ళి ఇప్పుడు ఆంధ్రాకి వెళ్ళి అనంతపూర్కి వెళ్ళి వస్తాయి మనకి జామకాయ. అనంతపూరు లోకల్ పింక్ అని బాగుంటుంది, మంచి క్వాలిటీ. అనంతపూర్ది నెంబర్ వన్ క్వాలిటీ వస్తుంది, ఇంకా దాని మించిన క్వాలిటీ లేదు. ఇప్పుడు వేరే స్టేట్ నుంచి అంటే ఇక మహారాష్ట్ర నుంచి ఇప్పుడు అనారు, అనార్ అంటే అదే మన దానిమ్మ, వాటర్ మిలన్, ఫైన్ యాపిల్, ఇంకా యాపిల్స్ వచ్చేసి తెలుసుగా అది హిమాచల్ ప్రదేశ్ అటు నుంచి వస్తాయి. ఇప్పుడు ఫైన్ యాపిల్ ఇవన్నీ అటునుంచే. డ్రాగన్ గిన మన లోకల్ అగిన పెట్టిరు, డ్రాగన్ ఫ్రూట్ ఇవన్నీ మన మహారాష్ట్ర మన సైడ్కి ఉన్నాయి ఇప్పుడు.